అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో భవ్య మందిర నిర్మాణానికి బండ్లపల్లి గ్రామ పంచాయతీ నుండి 45,000 రూపాయలు వసూలు అయినట్లు నిధి సేకరణ సభ్యులు నంగి త్రిలోకనాథ్ రెడ్డి తెలిపారు. రామ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం కమిటీ పిలుపునిచ్చిందన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం నరేంద్ర మోడీ పిలుపు శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ పిలుపు మేరకు తలుపుల మండలంలో బండ్లపల్లి పంచాయతీ నందు త్రిలోకనాథ్ రెడ్డి మరియు చౌడప్ప వెంకటరమణ భాస్కర్ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో బండ్లపల్లి పంచాయతీ అంతా 10 రూపాయల కూపన్లు, 100 రూపాయల కూపన్లు, 5 రూపాయల కూపన్లతో బండ్లపల్లి పంచాయతీ అంతా శ్రీరామ మందిరాని కోసం రాముని గుడికి విరాళంగా నిధి సేకరణలో భాగంగా బండ్లపల్లి పంచాయతీ నందు 45,400 రూపాయలు శ్రీరామ ట్రస్టుకు వచ్చింది. అదేవిధంగా రాముని కోసం బండ్లపల్లి పంచాయతీ అంతా 24 గంటలు అయోధ్య విషయంలో శ్రీరామ మందిరం కట్టడానికి ఒక ఎన్నో ప్రయత్నాలు చేసి ఈ రోజుకి రామ జన్మభూమి అయోధ్య విషయంలో అది చేతలకి గుడి కట్టుకోవడానికి అనుమతి లభించింది. దాని ప్రకారంగా ఎంతోమంది కోట్లాధిపతులు వచ్చి మేము గుడి కట్టిస్తాము అంటే మన ప్రజలు దాన్ని మాకు వద్దు, ఎంతో ప్రాణత్యాగం చేసుకొని ఈ యొక్క అయోధ్య విషయంలో రామ మందిరం నిర్మించడానికి అనుమతి వచ్చింది. దాని ప్రకారంగా మన ప్రజల చేతనే ప్రజా రామ మందిరము నిర్మాణం చేస్తే బాగుంటుంది అనే విషయంలో ఎంతోమంది కోటాధిపతులు వచ్చినా కూడా మేము వద్దు, మాకు వద్దు, మేమే ప్రజలకు వాళ్ళ ఆత్మ శాంతి కావాలా, చెడిపోయిన వాళ్ళకు అని చెప్పి 10 రూపాయలతో వసూలు చేసి త్రూఅవుట్ ఇండియా అంతా కూడా ఈనాడు 14వ తేదీ నుంచి జనవరి 31 వరకు అందరూ కూడా ఇంటింటికి పోయి వాళ్ళ ఇంటికి